ఆల్వన్ సుభాష్ శ్రీ గార్డెన్స్ లో నేమూరి శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గౌడ సంఘం ప్రెసిడెంట్ పల్లె లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ, ముందు ఏ పార్టీ అయితే ప్రజాస్వామ్యంలో ఉండేదో అప్పుడు ఏమీ జరగని విధంగా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత గౌడ సంఘానికి, గౌడ్ల యొక్క ప్రజలకు మంచి చెడు దక్కిందని ఆయన కోరారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో గట్టిముక్కల జ్యోతి శ్రీనివాస్ గౌడ్, మల్లేష్ గౌడ్, నక్క రాజశేఖర్ గౌడ్, బీఆర్ఎస్ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, సింధు నరసమ్మ శోభా గౌడ్, జయశ్రీ గౌడ్, బిహాన్ గౌడ్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దాదాపు 45,000 మంది ఉన్నాం మనం ఇక్కడ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో. దాదాపు అందరం కూడా బీఆర్ఎస్లోనే ఉన్నాము. కొంతమంది ఇప్పటి నుంచి వేరే వేరే పార్టీలు ఉన్నారు, సరే అదే పెద్ద విషయం కాదు. కాకపోతే ఉన్నప్పుడు కూడా మీరందరూ చూస్తున్నారు గత ప్రభుత్వంలో ఎట్లా మన కాంగ్రెస్ ఉందని, టీడీపీ ఉందని, వేరే ప్రభుత్వాలు మన గౌడ్స్కి ఎంత ఏ విధంగా మనకి సపోర్ట్ చేసినాయో, ఏ విధంగా మనని దెబ్బతీసినాయో, ఒకసారి ఇచ్చినట్టే మళ్ళీ తీసుకున్నట్టే ఇదే విధంగా చేసినా కాబట్టి ఎక్కడ కూడా గౌడ్స్కి రాజకీయ పరంగా కానీ ఇంకా వేరే విధంగా ఎక్కడ కూడా వాళ్ళకి ఒక రేఖ అనేది దొరకలేదు. కానీ ఎప్పుడైతే మన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుంచి కూడా మనం తల్లు దుకాణాలకు కానీ లేకపోతే వైన్ షాప్లో ఉన్న రిజర్వేషన్స్, ఇంకా కల్లు చెట్లు కూడా, ఈత చెట్లు, తాడు చెట్లు కూడా ఇవన్నీ కూడా కొన్ని లక్షలలో ఇవ్వడం జరిగింది. అక్కడ ఎవరైనా చెట్టు మీద తిప్పింది వాళ్ళకు 5 లక్షల ఎక్స్క్రేషియా, ఇంకా మిగతా విషయాలు కూడా మనం పెద్దలు చెప్తారు. సో ముఖ్యంగా ఏంటంటే మనం అందరం కూడా ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ జరుగుతున్నాయి. సీనన్న గారు, మల్కాజ్గిరి సీనన్న గారు, విజయశాంతి కార్పొరేటర్ గారు, జ్యోతక్క గారు, అందరూ, కృష్ణన్న గారు వేదికపై నేనందరం పెద్దలందరికీ నమస్కారాలు. యాక్చువల్గా ఇవాళ ఎలక్షన్ మూమెంట్ మల్కాజ్గిరిలో గౌడ సోదరులకు ఏం చేసిందనేది కార్యక్రమంలో నేను పల్లె లక్ష్మణ్ గౌడ్, తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షుడు, ఎక్స్ గౌడ హాస్టల్ ప్రెసిడెంట్. ఏదంటే ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ 2014 లోపల టీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నదో, 2005 లోపల డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు హైదరాబాద్లో తాడి షాప్స్ 103 షాప్స్ క్లోజ్ చేయడం జరిగింది 2006. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్ లేకుండా అప్పుడు ఈ 12 మున్సిపాలిటీలు అల్వాల్ కానీ, ఉఫల్ కానీ, ఎల్బీ నగర్ కానీ 12 మున్సిపాలిటీలు కూడా నెక్స్ట్ ఇయర్ కూడా షాపులు బంద్ చేయాలని 270 సొసైటీస్ ఉన్నాయి, కళ్ళు సొసైటీస్ అన్ని బంద్ చేయాలని కూడా ప్రయత్నం చేస్తే రాజశేఖర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ పోయి ధర్నా చేసి ఆ షాపులన్నీ అల్వాల్ కానీ, మల్కాజ్గిరి షాపులన్నీ ఆపడం జరిగింది అప్పుడు. అయితే ఈ 10 ఇయర్స్ లోపల హైదరాబాద్లో 103 షాపులు క్లోజ్ ఉన్నాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టారు, ఎప్పుడైతే మమ్మల్ని గెలిపిస్తారో డెఫినెట్గా ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో 103 సొసైటీలు తెరిపిస్తామని చెప్పి ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే హైదరాబాద్ షాప్స్ అంటే సొసైటీస్ను తెరిపించడం జరిగింది. అంటే 10 ఇయర్స్ లోపల 42 మంది చనిపోయారు. ఎన్నో ధందా కార్యక్రమం చేసినా కానీ గత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో చేయలేని పని ఇమీడియట్లీ బీఆర్ఎస్ ప్రభుత్వంకు గౌడ్స్కు చేసిన పని అదొకటి చాలా ఇంపార్టెంట్. హైదరాబాద్లో ఇండైరెక్ట్గా డైరెక్ట్గా లక్ష మంది దాని మీద డిపెండ్ అయి ఉంటుండే. ఈరోజు మన ముఖ్య అతిథి అయిన లక్ష్మణ్ గౌడ్ గారికి, ధనంజయ్ గౌడ్ గారికి, ఈ ప్రోగ్రాం నిర్వహించిన నేమూరి శ్రీధర్ గౌడ్ అన్నగారికి, మిగతా అన్న నక్కశేఖర్ అన్నగారికి, గౌడ్ అన్నగారికి, మిగతా అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. ఇందాక లక్ష్మణ్ గౌడ్ గారు చెప్పినట్టు మన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మీ అందరూ కూడా చూస్తున్నారు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, డెవలప్మెంట్ వర్క్స్ కానివ్వండి, స్కీమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు తెలిసాక ఏవైతే మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈసారి కూడా మేనిఫెస్టోలో ఏవైతే పెట్టారో అవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా అందిస్తారు. ఆ నమ్మకం పెట్టుకొని మీ అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన మన మల్కాజ్గిరి నుంచి మరి రాజశేఖర్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. మనం ఒకటి గమనించాలి, ముఖ్యమంత్రి గారు
కుల సంఘం కాదు ప్రతి కుల సంఘాల గురించి ఆలోచించి ప్రతి ఒక్క పథకాన్ని పెట్టి వారికి అందరి అందించే విధంగానే పనిచేస్తున్నారు. అదొకటే కాదు, ఇప్పుడు మీరందరూ కూడా చూస్తున్నారు కరెంట్ విషయం మీరు తీసుకుంటే 24 గంటలు కరెంట్, ఎన్ని ప్రభుత్వాలు ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు ఎన్ని అన్నీ కూడా వచ్చినా ఇట్లాంటిది చేసి చూపించలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నారు అది చేసి చూపించారు. అలాగే మంచినీరు విషయం కూడా తీసుకుంటే ఇంటింటికి నల్లా ఇచ్చే పథకాన్ని మిషన్ భగీరథ కింద ఇంటింటికి నల్లా ఇచ్చే పథకాన్ని కూడా ప్రతి ఇంటికి మంచినీరు అందించే విధంగా వారు కృషి చేసి అందేలా చేశారు. సో ఈసారి కూడా మీరు మేనిఫెస్టోలో ఏవైతే పెట్టారో అన్నీ కూడా ఖచ్చితంగా అందరికీ అందజేస్తాము.